బాగుంది దసరా ప్రేక్షకులకు అభిమానులకు సరదా ట్రోలర్స్ ఉంటారుగా వాళ్ళకు ఒక్కొక్కటికి సరదా ఆ చెంకిల అంగిలేస్ అనే పాట మనం అన్న వదినలు పల్లెటూళ్ళలో మాట్లాడుతున్న పాటలు ఉంటాయి కదా మాటలు ఉంటాయిగా వాళ్ళు ముగ్గులు చేసే చిన్న చిన్న చిరిపనులు వాళ్ళు వాళ్ళు గోపడే కోపాలు తిట్లు తాపాలు అన్ని పక్కింటి వాళ్ళు చెప్పుకొని బాధపడుతున్నారు కదా వాటిని ఎందుకు ఆ పాటలో పెట్టి అందరు పరువు తీస్తుండా మన ఆ వాళ్ళ వాళ్ళ ప్రేమని బయటికి వెళ్ళి తీస్తుండా అనిపించింది కానీ నాకైతే పరువు అని కాదు ఎందుకంటే విన్న తర్వాత నవ్వు వచ్చేస్తుంది నాని కెరీర్లో ఈ సినిమా తెలంగాణ వాళ్ళేనా ఆంధ్ర వాళ్ళు కూడా చూడొచ్చు చూడొచ్చు ఎందుకంటే పల్లెటూళ్ళలో ఇటువంటి క్యారెక్టర్ కాబట్టి ఏంటంటే యాస తెలంగాణ అవ్వడం వల్ల ఓన్లీ తెలంగాణలోకి వాళ్ళ నేటివిటీకి సూట్ అవుతుంది అనుకున్నాం కానీ యాస ఒక్కటే చేంజ్ భాష భాష అనేది తెలుగు కాబట్టి తెలుగు భాషలో ఉన్న పదాలు తెలుగు వాళ్ళకి అందరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కెరీర్లో ఇటువంటి క్యారెక్టర్ను నానికి రాలేదు రాబోదు శ్రీకాంత్ ఓదరును ఆయన చెప్పిన మాట విని ఒప్పుకొని క్యారెక్టర్ చేయడం అనేది గ్రేట్ అలాగే కీర్తి సురేష్ ఆమె పెద్ద మహానటి ఆ నటి ఒక పల్లెటూరి వాతావరణంలో ఒక పల్లెటూరి ఆడపడుచుగా అంత వైల్డ్ క్యారెక్టర్లో అంత డార్క్ క్యారెక్టర్లో నడిచడం అనేది గ్రేట్ సూపర్ అండ్ సూపర్గా ఉంది ఇక దోస్తాన్ దోస్తాన్ ధూమ్ ధామ్ దోస్తాన్ అనే పాటలు ప్రతి పాట కూడా బాగుంది ఇక ఫైట్లు అయితే మనం ఊళ్ళలో కొట్టుకుంటాం ఊళ్ళలో మనం కొట్టుకుంటాం కాదు దుబ్బలి మనం కబడ్డీ ఆడుతున్నప్పుడు కొట్టుకునేది లేదంటే కోపం వస్తే క్రికెట్ అప్పుడు బ్యాట్ వదిలి పెడితే దుబ్బలో పోయి కొట్టుకోవడం లేదంటే సాయంత్రం పూట బరులు గుడ్లు వస్తున్నప్పుడు అవి వచ్చి ఒకరికొకరు ఇట్లా పొడుచుకుంటా ఉంటాయి ఆ టైంలో ఎట్లా దుమ్ములు అంత నేటివిటీతో తీశారు భయ్య ఇంత పర్ఫెక్ట్ నానికి అవసరం నాని నాని అమ్మ ఆపుండ్రా భయ్ న్యాచురల్ సార్ న్యాచురల్ సార్ న్యాచురల్ సార్ ఏంట్రా భయ్ నానే నా వాడు నీ వాడు నాని అనేది అర్థమైందా నాని అంటే నా వాడు నీ వాడు నాని నాని అనే పదానికి మీనింగ్ రంగస్థలంలా ఉంటుందన్న రంగస్థలము రామ్ చరణ్కి అయితే నానికి దసరా పుష్ప అల్లు అర్జున్కి కరెక్ట్గా దించాల్సిన టైంలో పడ్డది అఫ్కోర్స్ దసరా దాకా ఆగుదాం అనుకున్నాం కానీ ఆగలేకపోయాం ఖచ్చితంగా దించడం కెరియర్లోనే బెస్ట్ సినిమా కెరియర్లోనే బెస్ట్ మళ్ళీ ఒక ఐదేళ్ళు పదేళ్ళ వరకు ఇటువంటి సినిమా రాదు భయ్య అందరూ చూడొచ్చు ఉన్నది ఒక ఆ చెంకిలో ఒక సాంగ్ చూసిన ఆ సాంగ్ వింటేనే ఫ్యామిలీ వచ్చి సినిమా చూడొచ్చు దాంతో మొత్తం డబుల్ మీనింగ్ కనపడుతుంది మీకు అనిపించలేదా డబుల్ మీనింగ్ కాదు భయ్య అవి సరసాలు సరదాలు ఇంగ్లీష్ లో రొమాంటిక్ అట్టంగా ఒక డబుల్ మీనింగ్ ఇంగ్లీష్ ఇక్కడ రొమాంటిక్ అనే పదం కుట్టురాలి డబుల్ మీనింగ్ కూతురు కుట్టుతున్నాయా అది డబుల్ మీనింగ్ కాదు రొమాంటిక్ పదాలు అవి సరసాలు సరదాలు అవి డబుల్ మీనింగ్ కాదు డబుల్ మీనింగ్ అంటే ఇంకో టైప్ లో వస్తాయి హిందీలో ఉర్దూలో ఉంటాయి కొన్ని అవి ఇల్లు ఒకటి కట్ చేసి మూడు అక్షరాల పదంగా పెట్టారు బాంచత్ అనేది అది వేరే ఇంకో రెండు అక్షరాలు కలిపితే అది ఇంకో డబుల్ మీనింగ్ పోతుంది కానీ చెంకీల అంగీలేష్ అనేది డబుల్ మీనింగ్ కాదు బూతులు కాదు సరసాలు సరదాలు రొమాంటిక్ బావమరదాలు ఉంటారు గుడాలు రాలిపోతాయి అనే డైలాగ్ ఎట్లాంటిది థియేటర్ అమ్మో పాత రోజులు గుర్తొచ్చినాయి కొట్టుకొట్టుకే ఊర్లో కొట్టుకుంటుంటారే అది నిజంగా గుడాలు రాలా మొలతాడికి ఇంత గుడాలు రాలా అని ఏరుకున్నట్టుకుంది ఒక్కొక్కటి ఏరుకొని తిన్నట్టుకున్నది అంత అద్భుతంగానే అటువంటి డైలాగులు బీపేయకుండా కొన్ని కొన్ని పడ్డాయి మైండ్ బ్లోయింగ్ భయ్య కెరీర్లో రాదు రాదు రాలేదు నిజంగా నేచురల్ సార్ కదా ఇంక ఆపండి ఏం రా భయ్ నేచురల్ సార్ నేచురల్ సార్ నానే నా వాడు నీ వాడు అనుకోండి నాని నా వాడు నీ వాడు నాని అనుకొని గుండెలో పెట్టుకోండి గుడి కట్టుకోండి మంచి మంచి సినిమాలు ఇటువంటి బ్లాక్ బస్టర్లు ఖచ్చితంగా ఇస్తారు నేచురల్ సార్ అని చెప్పి క్యూట్యూబ్ బాయ్ స్మార్ట్ బాయ్ ఏంట్రో భయ్ ఎన్ని రోజులు క్లాస్కు తీయాలి నాని మాస్ క్యారెక్టర్ చూపించకూడదా ఏం వేరే వాళ్ళు చూపించాలి నాని చూపించకూడదా నాని మాస్ క్యారెక్టర్ చూపిస్తే క్లాస్ హీరో మాస్ క్యారెక్టర్ చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది థ్యాంక్ యూ వెరీ